గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో 14 పంచాయతీలు ఉండగా ఒక గోకవరం మండలంలోని సుమారుగా 10 ఇటుక బట్టీలను నిర్వాహకులు నడుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే పక్క గ్రామాల నుంచి ఇటుక కాల్చడానికి కావాల్సిన కలపను కొప్పలుగా నిలువ ఉంచుకుంటున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కావాల్సిన మట్టిని మైనింగ్ అధికారులు అనుమతులు లేకుండా సంవత్సరాలకు సరిపడా నిలువలు ఉంచుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో ఇటుక ధరలను మరింత పెంచడం జరిగిందని వినియోగదారులు వాపోతున్నారు. మునిపటి రోజుల్లో 1000 ఇటుకలు ధర 3500 అయితే రూపాయలు అదే ఇటుక ధర 4 నుంచి 5000 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇలా రోజు కొన్ని వేల ఇటుకలను అమ్ముతూ రోజుకు వేల రూపాయల నెలకు లక్షల రూపాయలు ఏడాదికి కోట్ల రూపాయలు చేకు చేతులు మారుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఏ ఒక్క బట్టికి కూడా సరైన అనుమతులు లేకుండా నిర్వాహకులు తమ వ్యాపార అభివృద్ధి రోజు రోజుకు మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. సంబంధిత అధికారులు దీనిపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.